ప్రకాశం జిల్లా సింగరాయి కొండ మండలం పాకల గ్రామంలోని ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు కూడా లేనటువంటి 40 మంది పేదలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. బ్యాంక్ మేనేజర్ స్వప్న, ఫీల్డ్ ఆఫీసర్ శ్యామల మరియు క్యాష్ ఇన్ఛార్జ్ అశోక్ మరియు అసోసియేట్ రాజా మరియు అవంతి మరియు పాకల పంచాయతీ సెక్రటరీ సైదులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కదా, అందుకని మీకు పని లేదు కాబట్టి, మీరు తినడానికి తిండి లేదు కాబట్టి మా ఆర్బీఓ మేనేజర్ గారు మేడం చెప్తే మేడం గారు కూడా తగిలి మేడం గారు కూడా కొంత డబ్బులు వేసుకొని, మేడంతో పాటు ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ మేడం కూడా కొంత డబ్బులు వేసుకొని, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి బియ్యము కూరగాయలు ఒక వారాన్ని సరిపడేటట్టు మేడం గారు ప్లాన్ చేసి మీకు ఇచ్చారనమాట. సరేనా కదా, షాపులు తీయట్లేదు, పనులు ఉండట్లేదు. సరే దీంతో పాటుగా మీరు తీసుకునేది కాకుండా మీరు జాగ్రత్తలు పాటించాలా. ఏం జాగ్రత్తలు పాటించాలా, ఏం చేయాలా? వీలైనంతవరకు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ముందు అవసరం ఉంటే రావాలా. ఇంకొకటి, గుంపులు గుంపులుగా ఉండకూడదు. మూతికి మాస్కులు పెట్టుకోవాలా, మాస్కులు లేకపోతే కర్చీఫ్లో టవల్లో అడ్డం వేసుకోవాలి. ఇంకా తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు కర్చీఫ్ కానీ లేకపోతే చెయ్యి కానీ అడ్డం పెట్టుకోవాలా. ఇంకా ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా తాకినప్పుడు, ఏమైనా పనులు చేసి బయట ఏదైనా వచ్చినప్పుడు వెంబడి సబ్బుతో కానీ, కనీసం హ్యాండ్ వాష్ ఉంటే హ్యాండ్ వాష్, లేకపోతే సబ్బుతో కానీ రోజుకి 5-6 సార్లు అయినా కనీసం చేతులు కడుక్కోవాలా, పరిశుభ్రంగా ఉండాలా. ఇంకా ఏం చేయాలి మీరు? దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలవడం కానీ లేకపోతే మన పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఏ నెంబర్లు ఉన్నారు వాళ్ళ ద్వారా మీకు మా మందులు ఇప్పిస్తాము. ఏం ఇబ్బందులు ఉన్నా కానీ ముందుగానే గుర్తించి చేసుకోవాలి. పనులు కానీ ఏం లేకపోవటం, ఎవరన్నా ఏమైనా ఇచ్చేవాళ్ళు కూడా దేనికన్నా ఇవ్వాలన్నా కానీ పని చేయాలి కదా. లెక్కాడితే డొక్కాడిన చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉందని చెప్పి గవర్నమెంట్ గుర్తించింది. అదేవిధంగా వాళ్ళతో పాటు మన మేనేజర్ గారు, మేడం గారు, మన ఎస్బీఐ మేడం గారు కొంతమందిని చూడండి అయ్యా అని చెప్పి చెప్పారు. సరే మేము కొంచెం ఎక్కువ పేర్లే ఇచ్చాం మేడం గారికి. సరే అయినా వాళ్ళు మీరు ఒకరు దూరం దూరమే ఉండాలా. అడుగు భాగం మీరు రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కదా, అందుకని మీకు పని లేదు కాబట్టి, మీరు తినడానికి తిండి లేదు కాబట్టి మా ఆర్బీఓ మేనేజర్ గారు మేడం చెప్తే మేడం గారు కూడా తగిలి మేడం గారు కూడా కొంత డబ్బులు వేసుకొని, మేడంతో పాటు ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ మేడం కూడా కొంత డబ్బులు వేసుకొని, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి బియ్యము కూరగాయలు ఒక వారాన్ని సరిపడేటట్టు మేడం గారు ప్లాన్ చేసి మీకు ఇచ్చారనమాట. సరేనా కదా, షాపులు తీయట్లేదు, పనులు ఉండట్లేదు.
సరే దీంతో పాటుగా మీరు తీసుకునేది కాకుండా మీరు జాగ్రత్తలు పాటించాలా. ఏం జాగ్రత్తలు పాటించాలా, ఏం చేయాలా? వీలైనంతవరకు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ముందు అవసరం ఉంటే రావాలా. ఇంకొకటి, గుంపులు గుంపులుగా ఉండకూడదు, మూతికి మాస్కులు పెట్టుకోవాలా. మాస్కులు లేకపోతే కర్చీఫ్లో టవల్లో అడ్డం వేసుకోవాలా. ఇంకా తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు కర్చీఫ్ కానీ లేకపోతే చెయ్యి కానీ అడ్డం పెట్టుకోవాలా. ఇంకా ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా తాకినప్పుడు, ఏదైనా పనులు చేసి బయట ఏదైనా వచ్చినప్పుడు వెంబడి సబ్బుతో కానీ, కనీసం హ్యాండ్ వాష్ ఉంటే హ్యాండ్ వాష్, లేకపోతే సబ్బుతో కానీ రోజుకి 5-6 సార్లు అయినా కనీసం చేతులు కడుక్కోవాలా, పరిశుభ్రంగా ఉండాలా. ఇంకా ఏం చేయాలి మీరు? దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలవడం కానీ లేకపోతే మన పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు మా మందులు ఇప్పిస్తాము. ఏం ఇబ్బందులు ఉన్నా కానీ ముందుగానే గుర్తించి చేసుకోవాలి. పనులు కానీ ఏం లేకపోవటం, ఏమైనా ఇచ్చేవాళ్ళు కూడా దేనికన్నా ఇవ్వాలన్నా కానీ పని చేయాలి కదా. లెక్కడితే డొక్కడిన చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉందని చెప్పి గవర్నమెంట్ గుర్తించింది. అదేవిధంగా వాళ్ళతో పాటు మన మేనేజర్ గారు, మేడం గారు, మన ఎస్బీఐ మేడం గారు కొంతమంది చూడండి అయ్యా అని చెప్పి చెప్పారు. సరే మేము కొంచెం ఎక్కువ పేర్లే ఇచ్చాము మేడం గారికి. సరే అయినా వాళ్ళు మీరు ఒక దూరం దూరమే ఉండాలా. అడుగు భాగం అది.